ఆరిన ఇంటి దీపాలు గోదావరిలో స్నానం చేయాలన్న సరదా ముగ్గురు యువకుల ప్రాణాలను తీసింది పట్టుమని ఇరవై ఏళ్లు కూడా నిండని ఆ ముగ్గురు యువకులు తల్లిదండ్రులకు చేతికి అందుకొస్తున్న వేళ గోదావరి వారి నిండు ప్రాణాలను గాలిలో కలిపేసింది స్నేహమేరా జీవితం అనుకున్న యువకులను తిరిగి రాని లోకాలకు పంపేసింది ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్లేవారు మరణం విషయంలోనూ కలిసే ప్రాణాలు పోగొట్టుకున్నారు పెళ్లి సమయంలో బట్టతలను దాచిన భర్త ఏడాది తర్వాత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన భార్య పెళ్లికి ముందు చెడు అలవాట్లకు దగ్గరవుతారు అయితే పెళ్లి సమయం వచ్చేసరికి కాబోయే భార్య భర్త వీరిద్దరూ విషయాలను దాచిపెట్టేస్తుంటారు కానీ విషయం అనంతరం ఏదో ఒకరోజు మనకు సంబంధించిన రహస్యాలు వారికి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా అచ్చం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది బ్రహ్మానందం నటించిన టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రం గుర్తుందా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అదే సీన్ రిపీట్ అయ్యింది బుధవారం ఓ మహిళ తన బట్టతల దాచిపెట్టినందుకు భర్త నుండి విడాకులు కోరుతూ కుటుంబ కోర్టుకు వచ్చింది ఇక్కడ చెప్పబోయే మహిళకు కేవలం అబద్ధం చెప్పాడనే సంగతి తెలిసింది ఇంకేముంది అది పెద్దదా చిన్నదా అనే విషయాన్ని పక్కన పెట్టి రచ్చకెక్కింది పెండ్లికి ముందు భర్త తనకు బట్టతల ఉన్నది అన్న విషయం దాచినందుకు ఏకంగా అతనికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది సోదరు భార్య వీళ్ళు కొత్త రకం దొంగలు పెళ్లికి వస్తారు బహుమతులు కొట్టేస్తారు పక్కా స్కెచ్తో వివాహాల్లో ఆభరణాలు డబ్బులు కొట్టేసే వాళ్ళని చూసే ఉంటాం ఇప్పుడు చూసేది వెరైటీ బహుమతులను కొట్టేసే ముఠా కొత్తగా వెలుగులోకి వచ్చింది అలాంటి గ్యాంగ్ను శంషాబాద్ ఎస్ఓటి మైలార్ దేవుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ముఠాలో ఓ ఎనిమిదేళ్ల చిన్నారి ప్రధాన నిందితురాలు కావడం ఇక్కడ ట్విస్టు వివాహాల్లో బంధువుల్లా వచ్చి బహుమతులు కొట్టేసే ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు గత నెల ఏడున మైలార్ దేవుపల్లి ఠాణా పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతుండగా ఓ మహిళ ఎనిమిదేళ్ల చిన్నారి మరో ఇద్దరు వ్యక్తులు కారులో అక్కడికి వచ్చారు సొంత బంధువుల్లా బిహేవ్ చేశారు ప్యాక్ చేసిన బాక్సులు ఇతర పెళ్లి కానుకలు వేడుకలోని బహుమతులను ఓ బాలిక తీసుకువెళ్లి కారులో పెడుతున్న సంగతి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది కల్తీసారా ఘటనలో ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పు తొమ్మిది మందికి మరణశిక్ష మరికొంతమందికి కల్తీసారా విషాదం కేసులో స్పెషల్ ఎక్సైజ్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది రెండు వేల పదహారులో బీహార్లోని గంజ్లో జరిగిన నాటుసారా విషాదం కేసులో తొమ్మిది మందికి మరణశిక్ష విధిస్తూ ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది పాటు ఈ కేసులో మరో నలుగురు మహిళా నిందితులకు యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేసింది జీవితకాల శిక్ష పడిన మహిళలకు పది లక్షల జరిమానాను కూడా విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది రెండు వేల పదహారులో జరిగిన నాటుసారా విషాద ఘటనలో ఇరవై ఒక్క మంది మరణించిన విషయం తెలిసిందే చాలామంది చూపును కోల్పోయారు కట్టుకున్నోడే కడతీర్చాడు మండలంలోని ఉత్తరపు కండ్రిగలో బుధవారం ఇరవై ఆరు ఏండ్ల భానుప్రియ అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది విచారణ చేపట్టిన పోలీసులు భర్త నారాయణమూర్తే భార్యను హత్య చేశాడని గురువారం తేల్చేశారు పోలీసుల కథనం మేరకు నగరి మండలం నెత్తం కండ్రిగాకు చెందిన భానుప్రియను నారాయణమూర్తి ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు వారికి ఆరేండ్ల మహీధర్ నాలుగేండ్ల బాబీ అని ఇద్దరు పిల్లలు ఈ క్రమంలో భానుప్రియను స్థానికులైన ఉపాధ్యాయుడు గోపి ఏపీఎస్పీ కానిస్టేబుల్ ధనశేఖర్ వేధిస్తుండేవారు దీంతో అనుమానం పెంచుకున్న నారాయణమూర్తి సైతం భార్యను ఇబ్బంది పెట్టేవాడు అరకు బస్సు ప్రమాదంలో నిగ్గు తేలిన నిజాలు తీగలాగితే దిమ్మ తిరిగే వాస్తవాలు ముందు నుంచి అనుమానిస్తున్నట్లుగానే అరకు బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని బయటపడింది ఘటనపై విచారణ జరిపిన టెక్నికల్ టీమ్ కూడా ఇదే నిజమని తేల్చింది దముఘాట్ రోడ్లో గత నెలలో జరిగిన ప్రమాదంపై విచారణ పూర్తయింది స్పాట్లో ప్రమాదాన్ని పరిశీలించిన అధికారులు తర్వాత కారణాలను విశ్లేషించారు అందులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి ఘాట్ రోడ్లో బస్సు నడిపిన అనుభవం డ్రైవర్కు లేకపోవడం ఒకటైతే బస్సు ఫిట్నెస్ కూడా సరిగా లేదని గుర్తించారు